అందరితో నా నేను ఈ రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనేది నా కోరిక. కాకపోతే కాదు ఒక్కరోజులు అవ్వదు కాబట్టి తీసుకున్న వాళ్ళని నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీకి కూడా. ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చుని పాప మీరు అందరూ నలిగిపోతారు, మీరు రావాలనుంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుందంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాం నేను ఒకటి నా రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నాను. నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే నియమాలు పాటిస్తే నేను అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పనిచేస్తాను. సో నాకేలా నాకు కావాల్సిందల్లా నేను ఫస్ట్ టైం నేను మొన్న పార్టీలో మన అసెంబ్లీ మన సెంట్రల్ హాల్లో చెప్పాను, మన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను నేను, ఎందుకంటే నాకు నిజంగా నాకు అవసరం లేదు. ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను. నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లిలో తండ్రి నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను, అంతే చేయిచాచి అడుగుతాను భగవంతుని. మళ్ళీ అలాగే నేను ఈరోజు నేను 2 సార్లు కోరుకున్నాను భగవంతుని, ఎప్పుడు భగవంతుని కూడా నా కోసం ఎప్పుడు కోరుకోను. వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదని చెప్పి ఎక్కడ మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న ఒక హిట్ అన్న నీ హిట్ లేదు మేము చచ్చిపోతాం రోడ్ల మీద తిరగలేకపోతున్నామన్నా అన్న అప్పుడు ఒక్కసారి కోరుకున్నాను భగవంతుని. నా కోసం కాదు కానీ తండ్రి నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వని చచ్చిపోతాను, వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను. అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మనవాళ్ళందరూ నలిగిపోతానే అడిగాను, తండ్రి ఒక్కసారి ఆ విజయం అంటే ఒకసారి చూపించాం మా వాళ్ళు చంపేస్తారు నన్ను అనుకుంటే ఆ అడిగినందుకు కోరికగా పిఠాపురం నన్ను పిలిచింది. పిఠాపురం అందుకని చెప్తాను నేను రుణగ్రస్తుండే పిఠాపురానికి నేను రుణగ్రస్తుండే. సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నా ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను. ఏ గ్రామంలో 54 గ్రామాలు ఎక్కడ ఉండాలి ఏ మండలంలో ఉండాలి ఎత్తుకుతున్నా. భగవంతుడు శ్రీపాద శ్రీవల్లభుడు తల్లి ఎక్కడ అనుమతిస్తే ఎక్కడ దొరికితే అక్కడికి వచ్చి, కానీ అది మన పిఠాపురంలోనే ఉంటుంది. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను ఎందుకంటే నేను ఒక మిగతా చోట్ల కూడా తిరగాలి, మిగతా కార్యక్రమాలు చేయాలి కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకొక మారు అందరిని ప్రత్యేకించి కలుసుకుంటానని నేను మీకు మాట ఇస్తున్నా. కాదు కష్టపడి నేను నిజంగా చెప్తున్నా, ఉదయ్కి 1 సంవత్సరం కూడా అవల బాధ్యత అప్పచెప్పి ఇంత బలోపేతం చేశాడు పార్టీని, అందరినీ కలుపుకెళ్ళాడు, మన నాయకులందరినీ కలుపుకెళ్ళాడు, మన కోసం పనిచేసిన పార్టీ కోసం పనిచేసిన దాదాపు 10 మంది పైగా నాయకులు రేపు పొద్దున్న నేను సత్కరించబోతున్నాను, వారిని గుర్తించబోతున్నాను, వారి సేవల్ని నేను గుర్తించి అందరికీ తెలియజేస్తాను. మన నాయకులందరికీ మన చల్ల వెంకటలక్ష్మి గారితో సహా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకేలా ఈసారి చిన్న మెజారిటీతో కాదా కొంచెం భారీ మెజారిటీతో గెలిపించాను. ఎందుకంటే నేను ఆలోచిస్తే నేను కొంతమంది ఈ రోజున పొద్దున్న అలాగే విను పొద్దున్నే అడుగుతా ఉన్నారు పొద్దున్న ఎవరు చెప్తా ఉన్నారు మరీ అంత లక్ష్య ఆశించడం దుర్మార్గం ఉండి అంత ఆశించకండి అంటున్నారు.
మీరు అంటే నేను కోరుకుంటుంది ఏంటంటే అంతేనంట, నేను కోరుకుంటుంది ఒకటే, నా జీవితంలో విజయాలు చాలా తక్కువ చూశాను. ఎప్పుడు అపజయం ఎదుగుతూ వచ్చాను. సినిమాలు ఫ్లాప్ అవుతుంటే హీరోయిన్ అయ్యాను నేను. అందుకే హరిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే అడిగాడు, మీరెప్పుడు గెలుపులో ఎదగడం కంటే కూడా మీరు ఓడిపోయే కొద్ది ఎదుగుతారు మీరు. అలాగే మా గ్లాసు నేను అడిగా ఎందుకే అలాంటి డైలాగులు రాయనంటే మీకు తెలియదు సార్, మీకు మాకు బాధలు మాకున్నాయి, నన్ను చంపేస్తారు మా అభిమానులందరూ మా వాళ్ళంతా. ఒకటే చెప్పాడు, పగిలే కొద్ది పదునే కొద్ది. అలాగా వైసీ ఎగ్జాక్ట్లీ అదే చెప్పాలనుకుంటున్నా, వైసీపీకి ఏంటి అలవాటు చేసుకుందాం. ఫస్ట్ చెప్పండి, వైసీపీ ఏంటి, జనసేన ఏంటి? జై జనసేన, జై హింద్.